శివుడు లేక శివంగి ఎలా ఉంటది? సో దీని పైన చెప్తాం, ఓం నమః శివాయ. ఒకటి కాదు, అందరు రెండు. పరిచయం లేదు, ఇప్పుడు అందరికి పరిచయం అయ్యాను. యాక్సెప్టెన్స్ నేను నాకు సార్ ముందు కూడా అదే అన్నాను, ఏదైనా సరే మేము ఏ నిర్ణయం తీసుకున్నా దానికి బాధ్యత తీసుకున్నా, అలానే ఏ జరిగినా దాన్ని ఎదురించే సమాధానం సమర్థనం నాకులో వచ్చింది. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. సో యాక్సెప్టెన్స్. అండ్ బిగ్ బాస్ లో ఏం మిస్ అవుతున్నారు ఇప్పుడు? బిగ్ బాస్ లో నేను ఏం మిస్ అవుతున్నానంటే బిగ్ బాస్ మిస్ అవుతున్నాను, ఎందుకంటే ఎన్ని రోజులు అలవాటు పడిపోయింది, ఒక స్కెడ్యూల్ రెడీ అయిపోయింది. అలానే నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు అడిగారు కదా ఇందాక, సో నేను బిఫోర్ కొంచెం మీరు మైక్ ఏమైనా మర్చిపోయారా? ఇప్పుడు చెక్ చేసుకోవాలా మైక్? యాక్చువల్లీ అది కొంచెం అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీరు మైక్ ఇస్తే నేను ఎంత కంఫర్టబుల్ గా ఉన్నానో నాకు తెలుసు. మైక్ లేకుండా నా సౌండ్ వస్తుందో లేదో, మీకు రీచ్ అవుతుందో లేదో నాకే భయం వేసింది. బెస్ట్ మెమొరీ అంటే ఏం చెప్తారు? బెస్ట్ మెమరీ నా లైఫ్ జర్నీ చూడడం రియల్లీ, ఎందుకంటే 2.5 మంత్స్ ఆర్ 12 వీక్స్ నేను ఎలా ఉన్నాను, మనం అందరూ మన మమ్మల్ని మేము అద్దంలో చూసుకుంటాం అంటేనే తెలుస్తుంది మేము ఎవరు అని. ఆ లైఫ్ జర్నీ చూస్తే నాకు తెలిసింది నేను ఏంటో అని. సో అంతకు మించి మంచి మూమెంట్ ఏముంటది? ఎంత అయినా సరే బిగ్ బాస్ ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేస్తారు. ఆ టాస్క్ అఖిల్ గారు నా రిలేషన్ ఫ్రెండ్షిప్ గా మొదలైంది. అట్లా మీరు అనుకున్న ఫ్యామిలీ వచ్చిందంటారా? మీరు వచ్చేసారు కదా, మీరందరూ వచ్చేసారు కదా, మీరందరూ వచ్చేసారు అయితే నాకు ఫ్యాన్స్ వచ్చినట్టే.